సార్ అందరికీ నమస్కారం అండి. చిత్తూరు జిల్లా పొంగనూరు 4వ తారీఖున జరిగిన సంఘటనలో తెలుగుదేశం పార్టీ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో కనపడితే ఇతను కూడా కేసులో ఉన్నారు, ఇతను కూడా కేసులో ఉన్నారు అని టోటల్ 6 కేసులు రిజిస్టర్ చేసి ఎవరు కనపడితే వాళ్ళని తీసుకెళ్ళి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళాలని బెదిరిస్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నడవాలని చెప్పి కూడా మా కార్యకర్తల్ని మా నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసులు, ముఖ్యంగా దట్ ఎస్పీ మిస్టర్ విశాంత్ రెడ్డి అండ్ డిఐజీ మిస్టర్ అమ్మిరెడ్డి. వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా ఎస్పీ రిశాంత్ రెడ్డి అతని బాధ్యతలను అతను విస్మరించాడు ఎప్పుడో. అతను ఎస్పీగా ఐపీఎస్ ఆఫీసర్గా తాను చేయవలసిన బాధ్యతలు అతను విస్మరించాడు. పెద్దిరెడ్డి గారి సేవలో తరించిపోతున్నాడు. పెద్దిరెడ్డి ఏం చెబితే అదే చేస్తాను, నేను ఏం చేస్తాను నన్ను అన్నట్లుగా బహిరంగంగా మాట్లాడుతున్నారని మా వాళ్ళు చెబుతున్నారు. ఇది తగని పని మీకు ఎస్పీ గారు అని చెప్పి ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పొంగనూరు ఇన్స్టెన్స్లో ఫిర్యాదు చేసేది పోలీసులే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేది పోలీసులే, కేసు దర్యాప్తు చేసేది పోలీసులే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసేది పోలీసులే, ఛార్జ్షీట్ వేసేది పోలీసులే. రేపు జడ్జిమెంట్ కూడా మీరే చెప్పండి, తెలుగుదేశం వాళ్ళందరినీ జైల్లో పడేయండి, అందరికీ 10-20 సంవత్సరాలు జైలు వేసేయండి, మీరే కదా ఫిర్యాదు మీరే ఇస్తారు, ఎఫ్ఐఆర్ మీరే రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ మీరే చేస్తారు, అరెస్ట్ మీరే చేస్తారు, ఛార్జ్షీట్స్ మీరే వేస్తారు, ఆ దర్యాప్తు కూడా జుడిషియర్కి ఎందుకు, అది కూడా మీరే చేయండి, అప్పుడు సంతోషిస్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బహుగా, మీకు మంచి రివార్డులు అవార్డులు బహుమతులు వస్తాయి బాగా, అది బెస్ట్ కదా. అందుకే నేను అడుగుతున్నా, ఏ ముఖ్యమంత్రికి చెప్పాను అవసరం? ఆ హోమ్ మినిస్టర్ ఆవిడ పాపం, ఆవిడ మా అమ్మాయి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, తూతూ మంత్రంగా పేరుకు మాత్రం ఆమెను పెట్టారు. ఆమె సారి అయినా తప్పదు, నిజాలు పలకాలి కనుక, ఆమె తూతూ మంత్రమే, ఆమెను పెట్టారు. నేను అందుకు అడుగుతున్నా, నిజాలు బయటకు రావాలి అంటే పొంగనూరులో అసలు ఏమి జరిగింది బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలి. సిట్టింగ్ జడ్జి ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ టు ఇన్వెస్టిగేట్ వాట్ హ్యాపెండ్ ఆల్ దీస్ థింగ్స్, ఏమి జరిగినాయి ఇక్కడంతా, 4వ తారీఖున ఏమి జరిగింది, హైకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయకపోతే ఈ పోలీసులే ఫిర్యాదులు ఇస్తున్నారు, ఈ పోలీసులే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, ఈ పోలీసులే దర్యాప్తు చేస్తారు, ఈ పోలీసులే ముద్దాయిలు అరెస్ట్ చేస్తారు, ఈ పోలీసులే ఛార్జ్షీట్ వేస్తారు, ఈ పోలీసులే ఆ జడ్జిమెంట్ ఒకటి ఆయనకు వదిలేరు లేకపోతే వీళ్ళే చేసేటట్టు ఉన్నారు. నిజాలు బయటకు రావాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే, ప్రజాస్వామ్యం బ్రతికి బట్టగట్టాలంటే ఈ పొంగనూరు ఇన్సిడెంట్స్ మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరగవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శించడానికి వస్తున్నారు, రాకూడదా? దట్ ఈజ్ లీగల్ రైట్ యాజ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆయన మెసేజ్ పంపించారు మీకు, నేను కూడా యాజ్ నేషనల్ జనరల్ సెక్రటరీ డీజీకి లెటర్ రాశాను, టూర్ ప్రోగ్రామ్ అంతా ఎంక్లోజ్ చేశాను. మీరేం చేయాలి పోలీసులుగా? పెద్దిరెడ్డికి భజన చేస్తారా? యాడక్యుయేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసి చంద్రబాబు గారి టూర్ సరళంగా వితౌట్ ఎనీ అంటూ వాడ్ ఇన్సిడెంట్స్
మీ జిల్లాలు దాటి వెళ్ళిపోయేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలి. అది తీసుకోకుండా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోకుండా నల్ల చొక్కాలు వేసుకొని వైసీపీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద ప్రచారాలు చేస్తున్న వాళ్ళని నిలుపుదల చేయకుండా అంగళలో మా వాళ్ళందరిని తలలు పాలు కొట్టి మా కార్లు దగ్ధం చేసి మా నాయకుడి మీద దాడి చేయాలని ప్రయత్నించిన వాళ్ళ మీద తూతో మంత్రంగా కేసులు పెడతారా చర్యలు తీసుకోకుండా? ఇదేనా మీరు చేయవలసింది యాజ్ పోలీస్? నేను మెసేజ్ ఇచ్చాను ఆ రోజున, దిస్ వాజ్ ద మెసేజ్, కాపీ ఇస్ విత్ మీ. సారీ, దిస్ ఈస్ ద మెసేజ్ ఎస్పీ చిత్తూరుకి ఇచ్చాను నేను, రిషాంత్ రెడ్డి గారికి. ఇందులో చెప్పాను నేను ఆ రోజున మధ్యాహ్నం 3:49 ఇచ్చాను, ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ది స్టేట్ ఈజ్ ఎట్ ది మెర్సీ ఆఫ్ వైఎస్ఆర్ పీపుల్. దిస్ ఈజ్ ఎవిడెంట్ అట్ అంగళ్ళు అంగళ్ళు విలేజ్ అటాచింగ్ ఫొటోస్ వెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ టూరింగ్ హౌ పోలీస్ ఫెయిల్డ్ టు క్లియర్ ది కౌంటర్ గ్యాదరింగ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. ఈ టూర్ అంతా మీరు జాగ్రత్తగా చూడండి, కావాల్సినంత యాడెక్వేట్ సెక్యూరిటీ ఇవ్వండి, ఇంకా డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఆయనకి మెసేజ్ పెట్టాను. ఆయన రిసీవ్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకొని ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు ఎస్పీ అన్నమయ్య, అంటే ఈ అంగళ్ళు విలేజ్ అన్నాను కదా, అంగళ్ళు విలేజ్ అన్నమయ్యది కనుక ఆయనకు పంపమని, దిస్ ఈజ్ ఎస్పీ చిత్తూరు అని ఆయన నాకు మరలా తిరిగి పంపించారు. నేను థ్యాంక్ యూ అని పెట్టాను. నేను ఈ మెసేజ్ అంటే 3:49 హీఈస్ అవేర్ అంగళ్ళలో గొడవ జరుగుతుంది, అంగళ్ళలో శాంతి భద్రతలకు భంగం ఏర్పడిందని తెలుసు. ఎవరికి? ఇర్షాంత్ రెడ్డి, హూ ఈజ్ ఎస్పీ అట్ చిత్తూర్. అది జరిగిన అక్కడ ప్రోగ్రామ్ అయిన తర్వాత గంటకి ఇక్కడికి వస్తారు. మరి ఇతనేం చేయాలండి? ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోడా? అంటే ఈయన పేరు మీద శాంత్ రెడ్డి అని మెసేజ్ రావాలా? ఈ మెసేజ్ చాలదా టు అలర్ట్ హిమ్, టు అలర్ట్ హిజ్ క్రూ? ఎలా వస్తారు, ఎలా గ్యాదర్ అవుతారు, ఎందుకు సరైన ప్రివెంటివ్ యాక్షన్స్ మీరు తీసుకోలేదు? ఎంత హేవోక్ జరగటానికి మీ అసమర్థత కారణం కాదా? అందుకే మేము అడుగుతున్నాం, ఇదంతా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరగవలసిందే. ఈ పోలీసులు అంతా వాళ్లే కాదు చేసుకుంటారు, మేము బ్రహ్మాండంగా చేసామని రాసుకుంటారు. ఏం న్యాయం జరుగుతుంది? ఏమి జరగదు. పెద్దిరెడ్డి ఏం జరిగితే అదే జరుగుతుంది అక్కడ. అందుకని పెద్దిరెడ్డి చేసిన అరాచకం, పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర, చంద్రబాబు గారి మీద దాడి, తెలుగుదేశం పార్టీ మీద దాడి, ఇదంతా కూడా అసలు నిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరగవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఎందుకు పెద్దిరెడ్డికి ఇంత ఉలుకు మీకు తెలుసా? పాత్రికేయ సోదరులారు మీకు తెలుసా? 8,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు కేటాయింపు చేసుకున్నాడు, స్టేట్లు ఎక్కడా లేవు. ఇతను చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మెడ మీద కత్తిపెట్టి 8,000 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఇతను పర్మిషన్లు లేవు, కేటాయింపులు లేవు, ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు, ఏమి లేకుండా 8,000 కోట్ల రూపాయలు తినేశాడు. ఇతను తినేస్తే ఒక రైతు వ్యతిరేక పర్యావరణ వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు అతను. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది వీళ్ళకి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది అతనికి. వేస్తే అందులో ఈ ప్రభుత్వం, ఈ సిగ్గు ఎగ్గు లేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా కోర్టులో డిపాజిట్ చేసింది, తప్పు చేశామని ఒప్పుకుంది ఈ సిగ్గు లేని ప్రభుత్వం. చంద్రబాబు గారు అక్కడికి వస్తే పొంగనూరు ఆ ప్రాంతంలో మాట్లాడితే ఇతని అవినీతి బతుకంతా బయటపడుతుంది. పెద్దిరెడ్డి అవినీతి బతుకు రికార్డు అడుగ, ఇది కాదంటానికి లేదు, 8,000 కోట్లు ఇవ్వలేదంటానికి లేదు. ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు చెప్పాలి. అతను ఏ ప్రాజెక్ట్ కట్టాడో చెప్పాలి, 8,000 కోట్లు ఎలా ఖర్చు అయినాయో చెప్పాలి. అందుకని చంద్రబాబు గారు ఇక్కడికి రాకుండా ఆయన నోట ఈ అవినీతి గురించి బయటకు మాట రాకుండా
చూడటం కోసం చంద్రబాబు గారిని అడావుడి అక్కడి నుంచి పోవాలని ఊళ్ళోకి రావద్దు. బ్యారికేట్లు పెట్టి పోలీసుని రెచ్చగొట్టి పోలీసుల్ని ఉద్రేకపరిచి ఇదంతా చేశారు. అందుకే వీ డిమాండ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ బై సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ హైకోర్టు. పైగా పాత్రికేయ సోదరులారా, ఎంత దుర్మార్గపు ప్రభుత్వం అంటే ఇది. అక్కడ అంగళలో సిఐ సాధికాలి అని ఉన్నారు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్. చాలామంది ఇంకా మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ రిషాంత్ రెడ్డి అమ్మిరెడ్డి లాంటి వాడు కాదు అతను, నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. ఆ సాదిక్ రెడ్డి వైసీపీ వాళ్ళు దౌర్జన్యంగా వస్తుంటే మీకు ఇక్కడ పని ఏంటి, ఇది తెలుగుదేశం వాళ్ళ కార్యక్రమం, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము మేము, మీరెందుకు వస్తున్నారని వాళ్ళందరినీ తరిమేశాడు అక్కడి నుంచి. దట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హీ హాజ్ పర్ఫార్మ్డ్ హిస్ లీగల్ డ్యూటీ ఎఫెక్టివ్లీ. ఈ దుష్ట ప్రభుత్వం, ఈ దుర్మార్గం ప్రభుత్వం, ఈ డీజీ అండ్ అమ్మిరెడ్డి డిఐజీ ఆ సిఐని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు నిమిషాల్లో. ఎందుకు? చట్టబద్ధంగా ఉద్యోగం చేసినందుకు, ఈ పెద్దిరెడ్డికి భజన చేయనందుకు. అమ్మిరెడ్డి రిషాంత్ రెడ్డిలాగా భజన చేయాలి ఈ సాధికాలి. సిన్సియర్గా నా ధర్మం నా డ్యూటీ, చట్టం నాకు అప్పగించిన బాధ్యత, మీకు ఇక్కడ పనేంటి వైఎస్ఆర్ పార్టీకి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని రానివ్వలేదు. చంద్రబాబు గారి టూరు ముందుకు సాగిపోయింది, అందుకు అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అతన్ని అభినందించాల్సింది పోయి, అతనికి రివార్డు ఇవ్వాల్సింది పోయి, ఈ పోలీస్ శాఖ పెద్దిరెడ్డి మెప్పు కోసం, పెద్దిరెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని ఆ సాధికాలిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా అటువంటి నిజాయితీ అధికారులు చాలామంది ఉన్నారు. పెద్దిరెడ్డికి భజన చేయకుండా విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వహించే పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు. ఐ సెల్యూట్ దట్ సాధికాలి. అటువంటి సిఐకి మేము సెల్యూట్ చేస్తున్నాం. మిగతా పోలీస్ ఆఫీసర్లు సాధికాలిని ఆదర్శంగా తీసుకోవాలి, ఒక మోడల్గా తీసుకోవాలి. నాట్ దీస్ పీపుల్ డిఐజీ అండ్ ఎస్పీ, వీళ్ళని కాదు మోడల్గా తీసుకోవాల్సింది. వీళ్ళు భజన పరులు. వీళ్ళు అతను విద్యుక్త ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అక్కడ అంగళ్ళలో పోలీస్ ఏం చేస్తున్నారండి? వైకాపా వాళ్ళు ఎగబడి నల్ల డ్రెస్సులు వేసుకొని జెండా చేతబట్టి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ చుట్టూ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రతిదానికి 307 చేశారు, అక్కడ కార్లు తగలబెడితే 307 ఏరా? అక్కడ మా వాళ్ళ తలలు పాలు కొడితే 307 రాదా? ఇక్కడ పోలీసులకి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. అన్ని 5 కేసులు 307 అటెంప్ట్ మర్డర్ అట. ఎందుకు? ఫిర్యాదుదారుడు నువ్వే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేది నువ్వే, దర్యాప్తు చేసేది నువ్వే, అరెస్టు చేసేది నువ్వే, ఛార్జ్షీట్లు వేసేది నువ్వే. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితులు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మమ్మల్ని చంపాలని కొట్టారు వైకాపా వాళ్ళు. వైకాపా మీద ఈగ కూడా వాళ్ళకుండా చూడటంలో సఫలీకృతమైనారు డిఐజీ అండ్ ఎస్పీ. ఇది ఎక్కడ న్యాయం అండి? అందుకే మేము అడుగుతున్నాం, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇది నిజానిజాలు బయటకు రావాలంటే ఈ పోలీసుల డొల్లతనం, ఈ పోలీసుల అసమర్థత, ఈ పోలీసులు ఏ రకంగా అధికార పార్టీకి భజన చేస్తున్న విధానం, అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్న విధానం బయటపడాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దర్యాప్తు జరగవలసిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. వీళ్ళ దర్యాప్తు ఎలా ఉంటుందంటే, చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను, ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. గంగా మా ఏ3 ఒక కేసులో పోలీస్ అధికారి బి ప్రసాద్ అని ఇచ్చిన రిపోర్ట్లో పొంగనూరులో చల్లాబాబు మీద ఇంకా 37 మంది మీద కేసు రిజిస్టర్ చేశారు, 307 అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఏ3గా వినాలి సార్, పోలీసులు కూడా ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్బీ వాళ్ళు కూడా ఉంటారు వినాలా మీరు, ఏ3గా రంగనాథ్ వీకోట మండలం రంగనాథ్ అనే పేరు పెట్టారు. ఈ రంగనాథం అదే రోజున 4:30 గంటలకి
వాళ్ళ విలేజ్ లో వీకోట మండలంలో వైకాపా వాళ్ళకి వీళ్ళకి తగు జరిగింది. అక్కడ వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. ఈ వీకోట మండలం 60 కిలోమీటర్ల దూరం ఇక్కడికి పొంగనూరుకి. నా 4:48 ఇక్కడ ఉన్నాడంట. అతను పోలీసుల మీద రాళ్ళు వేశాడంట. 60 కిలోమీటర్ల దూరంలో వీకోటలో ఉన్న రంగనాథం 10 నిమిషాల్లో వస్తాడండి. హెలికాప్టర్ వేసుకున్నా కూడా రాలేడు. అస్తవ్యస్త ఇన్వెస్టిగేషన్, పర్ఫెంటరీ ఇన్వెస్టిగేషన్, తప్పుల తడక ఇన్వెస్టిగేషన్. టీడీపీలో యాక్టివ్గా ఉన్న పేర్లన్నీ పెడతారు. అలా వరరామయ్య అక్కడ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నట్టు రాయండిరా అంటారు. రాస్తారా? ఇదేం పోలీసింగ్ సార్? ఎందుకు మీకు జీతాలు ఇస్తుంది? జీతాలు పెద్దిరెడ్డి ఇస్తున్నారా, ప్రజలు ఇస్తున్నారా మీకు? మీ భజన చూస్తుంటే పెద్దిరెడ్డి ఇస్తున్నట్టు కనపడుతుంది. ఆయన ఏమిస్తున్నాడో మాకు తెలియదు, కానీ మీకు జీతాలు మాత్రం ప్రజలే ఇస్తున్నారు. అది గమనించాలని చెప్పి కూడా గౌరవ పోలీసు ఎక్కడో అక్కడ ఉన్న అతను, వీకోట్లో ఉన్న అతను 65 కిలోమీటర్ల దూరం నుంచి 10 నిమిషాల్లో వచ్చి ఇక్కడ పోలీసుల మీద రాయేశాడంట. ఎంత దుర్మార్గం అండి. అందుకే నేను అడుగుతున్నా హైకోర్టు సివిల్ జడ్జి తోటి, సారీ సిట్టింగ్ జడ్జి తోటి దర్యాప్తు చేయించాలి. ఆ సోషల్ మీడియాలో అంతకు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టింది నిజం కాదా? అతను పెద్దిరెడ్డి తమ్ముడు, అక్కడ ఎమ్మెల్యే, తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. ఏం చెప్పారు? చంద్రబాబు అడుగు పెట్టాలి. ఈడెవడు? ఇది బాబు సోమాదేవనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పాకిస్తానా? ఏం సార్ డిఐజీ గారు అడుగు పెట్టకూడదు, తంబళ్ళపల్లి రాకూడదా, పొంగనూరు రాకూడదు, ఏమన్నా పాకిస్తానా, కజకిస్తానా, ఇంకేంటంటే నా ఏ స్థానాలు చాలా ఉన్నాయి కదండి అవన్నీ, ఆఫ్ఘనిస్తానా, ఇంకా ఈ స్థానంలా ఏంటి నాకు అర్థమవుతుంది. ఆయన ప్రాజెక్ట్ సాగునీరు ప్రాజెక్టులకి చూడటానికి ఆయన వెళ్తే ఇతని డొల్లతనం అవినీతి బయటపడుతుంది. 8,000 కోట్లు ఎక్కడున్నాయో ఏం కట్టావో చూపించవని ఆయన అడుగుతాడని పోలీసులను రెచ్చగొట్టి ఈ పనిచేస్తే టీడీపీ వాళ్ళ మీద అరాచకంగా కేసులు పెట్టి 5 కేసులు కూడా 307 పెట్టి బెయిల్ రాకుండా చూస్తారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీద దాడి చేస్తారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కనపడితే వాళ్ళని తీసుకెళ్తారా? ఇది ఎక్కడనే చట్ట ప్రకారం తీసుకోండి చర్యలు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా గౌరవ పోలీస్ అధికారులకు తెలియజేస్తూ, మీరు కూడా దర్యాప్తు మీరు చేయకూడదు. ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేసినా వాళ్ళు మీ వాళ్ళేగా. ఈ కేదార్నాథ్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి కింద పనిచేసేవాళ్ళుగా, అరే మన రిషాంత్ రెడ్డి గారికి అనుకూలంగా, మా అమ్మిరెడ్డి గారికి అనుకూలంగా, పెద్దిరెడ్డి గారికి అనుకూలంగా, అతను ద్వారకా నది రెడ్డి గారికి అనుకూలంగా, ఈ రెడ్లందరికి అనుకూలంగా రాయరా అంటారు. అంతేగా. అందుకనే వీ డిమాండ్ అన్ ఎంక్వైరీ, డిస్క్రిట్ ఎంక్వైరీ బై ది ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ అవర్ హైకోర్టు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సాధికాలిని మీకేమన్నా నైతిక విలువలు ఉంటే డీజీపీ గారు మరలా తీసుకొచ్చి అదే స్టేషన్లో పెట్టాలా? ఎక్కడి నుంచి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేశారో సాధికాలిని అక్కడి నుంచే పెట్టి పోలీసుల గౌరవాన్ని కాపాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా చేస్తే పోలీసు మొరేలు పోతుంది. నేను అడుగుతున్న ఆ పోలీస్ అధికారుల సంఘం, పాపం నేను మాట్లాడతా, శ్రీనివాస్ మాట్లాడు అధ్యక్షుడు పాపం, అన్నా ఎప్పుడు లేదులేనా తప్పు అయిపోయింది నేను మాట్లాడనులే అంటాడు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ సాధికాలి గురించి మాట్లాడరా, నాట్ విశాంత్ రెడ్డి, అమ్మిరెడ్డి, వీళ్ళ గురించి. సాధికాలిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? నిజాయితీగా నిబద్ధత ప్రకారం చట్ట ప్రకారం ఉద్యోగం చేసిన సాధికాలిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? డీజీ రెస్టోరియం ఇన్ ది సేమ్ ప్లేస్ అని మాట్లాడు. మంచి సారీ నువ్వు పోలీస్ ఆఫీసర్ సంఘానికి అధ్యక్షుడని ఒప్పుకుంటా, మాట్లాడు. సాధికారులను ఎందుకు చేశారు? ఏం తప్పు చేశారు? వైఎస్ఆర్ రాకుండా, ఇక్కడ అశాంతి జరగకుండా, శాంతి భద్రత భంగం కలగకుండా నిజాయితీగా ఉద్యోగం చేస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాట్లాడనుగా అతను ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేసినా చేస్తారు. ఈ పనికిమాలిన ప్రభుత్వం, ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వం, ఈ నీతి లేని ప్రభుత్వం,
చేస్తారు వాళ్ళు. నిన్నేంట వరలరామయ్య గారు పొగిడారు, నువ్వెన్న కూడా చేయమన్నది సిన్సియర్గా డ్యూటీ చేయటమేంట ఈ ప్రభుత్వంలో? సిన్సియర్గా డ్యూటీ చేస్తావా? నిన్నెందుకు సస్పెండ్ చేయకూడదని నోటీస్ ఇస్తారు. సిగ్గుచేటు సిగ్గుచేటు. ఆలోచించండి సార్, మీరు ఎక్కడున్న ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ నిశాంత్ రెడ్డి, ఇంకా 30 ఇయర్స్ సర్వీస్ ఉంది, డీజీ అవుతారు మీరు. ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఏం డీజీ అవుతారు మీరు? ఎక్కడో ఒక దెబ్బ తింటారు, ఎక్కడో పెద్ద దెబ్బ తగులుతుంది. మళ్ళా పరమపద సోపాన పట్టవని ఉంటుంది మా అతను కూడా తెలుగువాడే కదా, తెలుగువాడే కదా నిశాంత్ రెడ్డి గారు తెలుసు. మరలా ఎక్కడ కిందకు వస్తారు ఎందుకు? వైకుంఠపాళి సిన్సియర్గా ఉండాలా, సిన్సియర్గా విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ నిశాంత్ రెడ్డి అని మీకు తెలియదేమో, అతను ఏఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ అతను ఎరగొట్టాడు అనవసరంగా, కోర్టు వద్దన్నా కూడా ఎరగొడితే వాడు ఇతనికి భయపడి దూకేశాడు మెట్ల నుంచి, చావు బతుకుల్లో ఉన్నాడు. అందులో కోర్టు తప్పు పట్టింది, డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇతని మీద చర్యలు తీసుకోమన్నారు. అక్కడ ఎస్పీ పాపం కుర్రవాళ్లే, ఎందుకు అతని కెరీర్ పాడవుతుంది, ఆ రిపోర్ట్ ఇస్తే ఇతన్ని అరెస్ట్ చేస్తారు, ఉద్యోగం పొద్దని అట్లా పెట్టు కూర్చున్నాడు. అందుకని మీరు మొట్టమొదటి నుంచి కూడా కొంచెం గాడి తప్పి వ్యవహరిస్తున్నారు, గాడిలో పడండి, చట్టబద్ధంగా డ్యూటీ చేయండి అని చెప్పి కూడా ఆయనకు తెలియజేస్తూ, అవర్ రిక్వెస్ట్ ఈజ్ సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఇది దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చండి అని చెప్పి కూడా, ఈ పోలీసుల గుట్టు బయట పెట్టండి, ఈ అమ్మిరెడ్డి ఎస్పీ నిశాంత్ రెడ్డి ఏ రకంగా అధికార పార్టీకి భజన చేస్తున్నారో, ఆ మినిస్టర్కి ఒత్తాసు పలుకుతున్నారో వెలుగు తీయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తున్న విధానాన్ని తప్పుపడుతూ చట్టబద్ధంగా ఏదన్నా యాక్షన్ తీసుకోండి, మా వాళ్ళు ఉన్నారని ప్రూవ్ చేయగలిగితే, ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్, ఏదో వీకౌట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి 10 నిమిషాలు ఇక్కడ రాయేసి కొట్టాడని తప్పుడు లెక్కలు రాయొద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఆల్రెడీ మా పార్టీస్ సుప్రీమో శ్రీ చంద్రబాబు నాయుడుజీ ఆల్రెడీ మా ఎంపీలకి, మా ఎంపీలని అలర్ట్ చేశారు, తప్పకుండా అక్కడ ఆల్రెడీ దీని మీద ఎన్హెచ్ఆర్సీకి లెటర్స్ రాశాం, నేనే రాశా ఎన్హెచ్ఆర్సీకి, డీజీకి రాశాం, కోర్ట్స్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ దిస్, ఏ రకంగా పోలీసులు ఇట్లా చేస్తున్నారని. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు, మా వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, ఎరగొడుతున్నారు, అతని పెద్దిరెడ్డి పార్టీలో చేరమని కూడా. వీళ్ళకెందుకండి పోలీసులకి? ఏ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళకెందండి, వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలా? ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. మా నాయకుడు కూడా ఎంపీలతో మాట్లాడారు, ఈరోజు రేపో వాళ్ళు కూడా సెంట్రల్ హోంమినిస్టర్ని కూడా, సెంట్రల్ హోంమినిస్టర్ గారు ఏదో అనుకుంటున్నారు, ఆయనకు కూడా నిజానిజాలు దగ్గరండి, ఈ ఫొటోస్ అన్నీ కూడా ఈ వీడియో క్లిప్స్ కూడా పంపిస్తున్నాం, అన్నీ చెప్పమని కూడా చెప్పు కూడా తెలియజేస్తాం. లీగల్గా కూడా వీ డోంట్ లీవ్ దెమ్. అసలు తలకాలు పాల్గొట్టింది మా వాళ్ళని, అసలు మా కార్లు దగ్ధం చేశారు, వీటి మీద చర్య తీసుకోకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసుల ద్వారా చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇది సరైనది కాదు. థ్యాంక్ యూ.